దగ్గర ఉండే. అమర్ హై అమర్ హై భారత వాజ్పాయి అమర్ హై ఆయన ముట్టి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వారికి ఘనంగా నివాళులర్పణ జరిగింది. అందరూ న్యాయవాదులు అందరూ పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పి అర్పించడం జరిగింది. వారిని నిజంగా ఈరోజు మరవరాని ఈరోజు అనుకోవాలి. వాస్తవానికి ఆయన ఎన్నో సేవలు చేసాడు. ఆ సేవలన్నీ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన చిన్న అనవగాహన వర్గాలకు కూడా ఆయన ఎంతో మేలు చేయడానికి ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక రోడ్డు ఉన్నదంటే గ్రామీణ సడక్ యోజన కానీ, ఈరోజు 6 లైన్స్ కానీ, కాశ్మీర్ టు కన్యాకుమారి కానీ, తర్వాత అంత్యోదయ స్కీమ్, అట్టడుగు వర్గాలకు కూడా చెందాలని చెప్పని ఆయన పెట్టిన పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఆయనకు భారతరత్న బిరుదిచ్చారు. ఆయన నిజంగా మర్చిపోవద్దు. రాబోయేలో ఘనంగా గుర్తుంచుకోవాలని చెప్పని జగిత్యాల న్యాయవాదులందరం, దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సుపరిపాలన అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు, అట్లాగే బీజేపీ పార్టీ ఆవిర్భావాన్ని కూడా తన విశేష కృషి చేసి ఈ దేశానికి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి సర్వశిక్ష అభియాన్, తర్వాత కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణుపరీక్షలు, తర్వాత ఈ దేశానికి పార్లమెంట్లో ఒక 10 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా, 2 టర్ములు రాజ్యసభ సభ్యునిగా తన పదవి బాధ్యతను నిర్వహించి మరి గురువారం నాడు దివంగతులైనారు. వారికి మొత్తం భారత ప్రజలందరూ ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. పార్టీలకు అతీతంగా వారి స్ఫూర్తిని ఈ తరం నాయకులందరూ స్వీకరించి ఈ దేశాభివృద్ధికి పాటుపడితే తప్ప, విలువలకు కట్టుబడి ఉంటే తప్ప, ఆయన అర్పించినటువంటి నివాళికి మనం దాన్ని ఆచరించినటువంటి వాళ్ళ ఉంటాం. మంచి ప్రజాస్వామ్య విలువలు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు మరణించడం భారతదేశ ప్రజలందరినీ విచారం గురిచేసింది. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో శ్యామ్ ప్రకాష్
రామ్ ప్రసాద్ ముఖర్జీకి సన్నిహితుల్లో ఆయన ఒకరిగా ఉండి ఈ భారతదేశంలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు, దేశభక్తితో కూడినటువంటి క్రమశిక్షణ గల ఒక రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్ స్థాపకుల్లో వారు కూడా ఒకరు. అటు తర్వాత జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు వారు, వారిలో ఉన్నటువంటి ఔన్నత్యమైన వాటి చేసుకోవాలి. అదేవిధంగా మరి వారు మెజార్టీ కోల్పోయి ఎప్పుడైతే ఇంక ఓటుతోని రాజీనామా చేయవలసి వచ్చిందో విలువలతో కూడిన రాజకీయం అన్నాడు. ఏనాడు బేరసారాలకు పోకుండా ఒక్క ఓటుతో రాజకీయం పోయినప్పుడు నేను రాజీనామా చేస్తున్నాను, నేను ప్రజలకు పోతున్నా అని వారు ఏదైతే ప్రసంగం ఒక గంటకు పైన లోక్సభలో చేసిన ప్రసంగం మనం చూస్తూ ఉంటే కేవలం ఆ ప్రసంగం ద్వారానే భారతదేశ ప్రజలు ఆకర్షితులైపోయి మళ్ళీ 99 లోపల భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే అది మరి మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం అని చెప్పక తప్పదు. మరి వారు చూపినటువంటి బాటలో ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి క్రమశిక్షణతో దేశభక్తి ప్రేరితమైన రాజకీయాలకు మనం అందరం కూడా ఇంకా అలవాటు పడి దేశాన్ని ముందుకు సాగే దిశగా మనం ఉంటేనే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ